प्रत्येक कार्यक्रम की स्वागत स्माइल योगिक शक्ति विधान द्वारा विश्वशांति व्यक्तिगत शांति तो नेरगा मुड़िपड़ी उंदी। పంచభూతాత్మకమైన మానవ శరీరంలోని ప్రతి అంగుళం తాలూకా శక్తి నిక్షిప్తమైన శక్తి పాయింట్లు మన చేతుల్లోనే కాళ్ళల్లోనే ఉన్నాయి. మరి వీటి ఆధారంగా మన శరీరంలో ఏర్పడే చాలా అనారోగ్యమైన సమస్యలను స్వయంగా తగ్గించుకోవచ్చు అంటున్నారు కాకినాడ పట్టణంలో ఉంటున్న స్మైల్ యోగా సెంటర్ మూర్తి ఎన్వివిఎస్ఎన్ గారు. మరి ఈరోజు మన టీవీ 7 కాకినాడకు వచ్చిందండి. మరి కాకినాడలో ఉంటున్న మూర్తి గారి ఇంటికి కూడా వచ్చేసాము. మరి మూర్తి గారు రెడీగా ఉన్నారు, మరి వారిని అడిగి ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. నమస్కారం మూర్తి గారు. సార్, మీరు ఈ కాకినాడలో స్మైల్ యోగా సెంటర్లో పేషెంట్స్కి స్మైల్ థెరపీ విధానం ద్వారా పేషెంట్స్కి చాలామందికి న్యాయం చేస్తున్నారని తెలిసింది. మరి ఆ స్మైల్ థెరపీ విధానం గురించి మా టీవీ 7 ప్రేక్షకులకు తెలియజేయండి. ముందుగా టీవీ 7 ప్రేక్షకులందరికీ కూడా స్మైల్ యోగా సెంటర్ కాకినాడ వారు నమస్కారం చేసుకుంటూ తెలియజేసేటటువంటి అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే, అందరికీ ఈ రోజుల్లో కోటి రూపాయలు కావాలా, వందల కోట్లు కావాలా, ఆరోగ్యం కావాలా అంటే మొహం మాటం లేకుండా కోట్లు కూడా వద్దు, నాకు ఆరోగ్యం కావాలి అనేటటువంటి తరుణం ఇదివరలో లేదేమో కానీ ఇప్పుడు వచ్చేసింది. కానీ అతి పురాతనమైనటువంటి యోగిక్ ఎనర్జీస్ గురించి ఎవరికి కూడా తెలియనటువంటి ఈ తరుణంలో ఈ అద్భుతమైనటువంటి విషయాలన్నీ కూడా చిన్నప్పటి నుంచి మా తండ్రి గారి వల్ల, మా గురువుల వల్ల నాకు లభించినటువంటి అదృష్టం ఏంటంటే, అనారోగ్యం అనే దాని గురించి భయపడడానికి ఆ నా అనేటటువంటి పదాన్ని తీసేస్తే కనుక ఆరోగ్యంగా మారిపోతుంది అనేటటువంటి అద్భుతమైన విషయాన్ని ఈ స్మైల్ యోగా సెంటర్లో ప్రతి ఒక్క ఇబ్బంది పడుతున్నటువంటి వ్యక్తికి కూడా తగ్గించి చూపించి నేర్పిస్తున్నాం. నేర్పించిన తర్వాత వాళ్ళలో వచ్చేటటువంటి ఆ తేజస్సుని ఆరా అని అంటాము. ఆ ఆరా ద్వారా ఏంటంటే అద్భుతాలే చేస్తున్నారు వాళ్ళు. ఏంటంటే ఆ ఆరాని మేము ఏంటంటామంటే యోగా రహస్యంలో ఏంటంటే ఆ ఆరా ఒక వెలిగించినటువంటి కాగడార లాంటిది. ఆ కాగడ నుంచి ఎంతసేపు కూడా ఏంటంటే జ్యోతి భగభగ మండేటటువంటి దాని నుంచి వచ్చేటటువంటి ఆ శక్తి తరంగాలు చుట్టూ ఉండేటటువంటి ఇబ్బందులు ఎలాంటివైనా సరే ఒక మనిషికి అక్కడ ఏంటంటే రకరకాల భావాలు వస్తూ ఉంటాయి మనుషుల్లో. చుట్టుపక్కల ఉండే వాళ్ళు అందరూ కూడా మనకి ఫేవర్గానే ఉంటారని అనుకోకలేదు. ఓ బాంబులు పెట్టేవాడు ఉండొచ్చు, ఓ నరికేసేవాడు ఉండొచ్చు, ఓ తస్కరించేవాడు ఉండొచ్చు. ఎవరికైనా కానీ ఒకటే ఒకట ఆన్సర్ ఏంటంటే యోగ శక్తితో ఉన్నటువంటి మనిషి కనుక అక్కడ నించుని ఉంటే కనుక ఆ చుట్టుపక్కల ఎలాంటి ఇబ్బంది రాదు అనేటటువంటి ఒక సదుద్దేశంతో విశ్వశాంతి అనేటటువంటిది నేరుగా వ్యక్తిగత శాంతితో ముడిపడి ఉంటుంది అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మా గురువులు మాకు ఉపదేశించి ఆ ఉపదేశాన్ని 10 మందికి ఇబ్బంది తగ్గించి నేర్పించు, అంతేగాని తగ్గించకుండా ప్రాక్టీస్ చేయి ప్రాక్టీస్ చేయి అంటే కనుక ఎవరు చేయలేరు, చేసినా కానీ తగ్గవు. ఎందుకంటే నిదర్శనం చాలామంది చేస్తున్నారు, తగ్గటం లేదు, సరికదా జబ్బులు ఎక్కువ అవుతున్నాయి. అందరూ యోగా తెలిసిన వాళ్ళే, అందరూ మెడిటేషన్ చేసేవాళ్ళే, కానీ జబ్బులు ఇంకా ఎక్కువ అవుతున్నాయి. ఎందుకు ఎక్కువ అవుతున్నాయి అనేటటువంటి మర్మం మటుకు తెలియట్లేదు. ఆ మర్మాలన్నింటి మీద మేము సాధన చేయిస్తున్నాం. వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరిని కూడా దృష్టి పెట్టి ఎక్కడ మిస్ కొడుతోంది, ఎనర్జీ ఎలా యాక్టివేట్ చేయాలి, ఈ థియరీ అంతా కూడా ఇక్కడ జరగడం జరుగుతుంది తల్లి. అంటే మీరు ఇది వైద్య విధానం ఎక్కడ నేర్చుకున్నారు, మీ గురువు గారి గురించి తెలియజేయండి. మా గురువు గారు మాకు వైద్యుడు అనేటటువంటి దాన్ని బిరుదును మాకు ఇవ్వలేదు. కేవలం ఏంటంటే హీలర్ అనేటటువంటి పదాన్ని మాత్రమే మాకు గుర్తు చేశారు. హీలర్ అంటే ఏంటంటే వాడు చేత్తో ముట్టుకుంటే చాలు జబ్బు తగ్గాలి. అటువంటి శక్తి ప్రతి వ్యక్తికి ఉంది, ప్రతి మానవుడికి మాత్రమే ఉంది, ఏ జంతుజాలానికి లేదు. ఒక్క ఈ భూమి మీద ఉన్నటువంటి అద్భుతం ఏంటంటే మనిషికి ఉన్నటువంటి అన్లిమిటెడ్ మైండ్ ఎక్కడ ఏ జీవికి కూడా లేదు అనేటటువంటిది నిదర్శనాత్మకంగా నిరూపించేటటువంటిది ఒక్క భారతదేశం మాత్రమే. మనిషిగా పుట్టింది జీవించడానికి కాదు. ఇక్కడ మనకెందుకంటే మన జీవించడానికి ఆస్కారం ఇస్తున్నటువంటి వ్యక్తి ఎవరో మనకు తెలియట్లేదు. నువ్వు ఎక్కడి నుంచి ఉన్నావు అని చెప్పేసి నువ్వు అర్థం చేసుకుంటే కనుక భూమి మీద ఇక్కడ దాకా నీకు అర్థమైంది. ఈ భూమి అనేటటువంటిది పర్మిట్ చేస్తేనే మనిషి నించోగలడు అనేటటువంటి విషయాన్ని మర్చిపోయి భూమి మీద నించుంటున్నాం. మా గురువుగారు మాకు చెప్పింది అది, మనిషి అంటే చక్రాస్, మొత్తం లోపల ఉండేటటువంటి చక్రాలే మనిషిని నడిపిస్తున్నాయి. ఈ చక్రాలన్నింటికి కూడా కింద ఉన్నటువంటి భూమి అనేటటువంటి చక్రం నుంచి ఎనర్జీ వస్తుంటుంది.
భూమి అనేటటువంటిది మన్ని పెర్మిట్ చేయాలి అంటే కనుక ఈ చక్రాలు సవ్యంగా పనిచేయాలి అంటే కనుక వాతావరణం అనేటటువంటి చక్రం నుంచి ఎనర్జీ తీసుకోవాలి. అంటే వాతావరణం అనేటటువంటి శక్తి నుంచి ఎనర్జీని గ్రహించి భూమికి సప్లై చేసేటటువంటి వాతావరణం నుంచి వాతము ఆవరణము వాతావరణం అని చెప్పేసి బలిగే పదం చెప్పేసుకుంటున్నాం. వాతము అంటే గాలి, ఆవరణం అంటే ప్రదేశం, దాన్ని ఆక్యుపై చేసిన ప్రదేశం. ఇప్పుడు జబ్బులన్నీ రావడానికి ఏంటంటే వాతావరణం నుంచి వచ్చేటటువంటి శక్తిని గ్రహించి భూమికి సప్లై చేయనటువంటి ప్రతి వ్యక్తిని కూడా అది శాసించి తీరుతుంది. వీడు ఇక్కడ ఉండడానికి అనర్హుడు, వాడికి ఒక టైం ఇస్తూ ఉంటుంది. ఆ టైం బీయింగ్లో మనుగడ అనేటటువంటి పోరాటంలో కొట్టుకు చేస్తూ ఉంటాడు. వాడి గురించి గ్రహించే టైంకి వాడు వెళ్ళిపోతాడు. ఎలా వెళ్ళిపోతున్నాడు? చాలా దారుణమైన పరిస్థితుల్లో వెళ్తున్నాడు. కానీ యోగ సూత్రాలని మన పెద్దలు కనుక మనకి తెలియజేస్తే కనుక ఇబ్బంది అనేటటువంటిది లేకుండా జీవించవచ్చు. కానీ మన గురువుల తాలూకు ఆలోచన ఏంటంటే మనిషి తలుచుకుంటే అన్లిమిటెడ్ మైండ్ని ఎక్కువ పెడితే కనుక అనారోగ్యం అనేటటువంటి పదం ఇక్కడ భూమి మీద ఉండదు. ఇప్పుడు దీంట్లో ఇక్కడ యోగ శక్తిలో ఇక్కడ మేం చేసేది ఏంటంటే ఆ ఎనర్జీ ఛానల్స్ని చక్ర సిస్టము మెరిడియన్ సిస్టము వీటి రెండింటిని కలుపుతూ ప్రొఫెసర్ పార్క్ జేవు అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి మహనీయుడు, ఆయన కొరియన్, ఒక కొరియా దేశస్థుడు అనమాట. అంతకు ముందు నుంచి ఒక 37 నుంచి నేను సంగీత సాధన ద్వారా, నెక్స్ట్ ఏంటంటే దాంట్లో మెల్లిగా ఏంటంటే ఇంకో గురువుగారు మాకేంటంటే బాబూజీ అనేటటువంటి గురువుగారు ఏంటంటే ప్రాణాహుతి అనేటటువంటి సబ్జెక్ట్ని మాకు చెప్పాడు ఆయన. ఆ సిద్ధాంతాలతో నేను జీవితాన్ని గడుపుకుంటూ వస్తున్నాను. చిన్నప్పటి నుంచి తండ్రి గారి దగ్గర నాడి, మా నాన్నగారు నాడి అనే దాన్ని ఎలా చెప్పారంటే వాతం పిత్తం కఫం మూడు కలిస్తే వచ్చేటటువంటిది తరంగం. మనిషి అంటే ఏంటంటే తరంగం. ఈసీజీ చేయించుకుంటున్నాం తరంగం, ఈసీజీ తీసిన వెంటనే మనకు వచ్చే రిపోర్ట్ ఏంటి? తరంగమే. ఆ గీతలన్నీ ఉండేది ఏంటి? ఏఆర్ రెహమాన్ గారైనా సరే మ్యూజిక్ రాసుకోవాలంటే తరంగమే. మొన్ననే టీవీలో చూపించారు. ఒక రకమైనటువంటి నిషాదాన్ని కనుక గట్టిగా చేస్తే కనుక గాజు గ్లాసు బద్దలైపోతుంది. ప్రూవ్ కనుక మీరు కావాలంటే నెట్లో కూడా ఉంది. అంటే ఆ నిషాదానికి ఉన్నటువంటి గొప్పతనం, మనం ఏ స్వరంలో ఉన్నామో మనకే తెలియదు. అర్థమవుతుంది? మనం ఏ స్వరంలో ఉన్నాం, ఎలా ఉండాలి, ఏంటి ఉండాలి, ఈ తరంగం అనేటటువంటి దాన్ని గుర్తింపజేసేటటువంటిది కేవలం ఏంటంటే ఆయుర్వేదం. అసలు జబ్బుకు మందనేది వాడక్కర్లేకుండా ఉండేటటువంటిది సంగీతం నేర్చుకోండి. దాంట్లో తరంగాల మీద మీకు ఆధిపత్యం వచ్చిన వాళ్ళు ఎవరికి కూడా జబ్బు అనేది ఉండదు. నేను చేస్తున్నటువంటిది తరంగ చికిత్స. ఈ తరంగాల్లో ముఖ్యంగా మేము వాడేటటువంటిది ఏంటంటే హ్యూమన్ వైబ్రేషన్స్లో ఏంటంటే తేడాలు ఉంటాయి, హ్యూమన్ ఎనర్జీస్లో కూడా తేడాలు ఉంటాయి. ఏంటంటే లెఫ్ట్ బ్రెయిన్ మనకి రైట్ బ్రెయిన్, ఇలాగే మన సైంటిఫిక్గా ఉండేటటువంటి అనలైజేషన్కి ఇది వర్క్ చేస్తున్నప్పుడు తరంగాలు అనేటటువంటి మన దగ్గర నుంచి బయటికి వెడలుతూ ఉంటాయి. ఎందుకంటే భూమికి ఇందాక చెప్పాను కదా, మనం దాని గురించి నాడీ అనేటటువంటి సిద్ధాంతాన్ని తెలుసుకోవాలి. వాతం పిత్తం కఫం కలిస్తే కనుక ఏర్పడేటటువంటిది, వాతం అంటే ఏంటి చెప్పుకున్నాం, గాలి, పిత్తం అంటే ఏంటి వేడి, కఫం అంటే ఏంటి నీరు. ఈ మూడు కలిస్తే ఏర్పడిందే ఇది భూమి. తరంగం మళ్ళీ భూమి అనేటటువంటి తరంగం ఎన్ని కేజీలు ఉండి ఉంటుంది లెక్కేయలేము. ఇంతకీ ఆ తరంగం రూపంలో ఉంది కాబట్టే ఈ ఖాళీగా ఉన్నటువంటి విశ్వంలో తిరుగుతోంది. తన చుట్టూ తాను తిరుగుతోంది, సూర్యుడి చుట్టూ తిరుగుతోంది. ఆ తిరిగి దాన్ని ఏంటంటే ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటాం. అంటే ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేటటువంటిది కనుమరుగైపోతే కనుక భూమి అనేది తిరగదు. మనిషిని వాడు జీవించాలి అంటే కనుక ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ ఫీల్డ్ తగ్గిపోతుంటే కనుక మా గురువుగారు మాకు నేర్పింది ఒక్కటే పదం, మనిషి అంటే మనిషి అనద్దు, ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ ఫీల్డ్ గ్లో అంటే తరంగం తాలూకు గ్లో ఉండాలి. గ్లో లేదు వాడు ఏం చేస్తున్నా వేస్టే. ఇప్పుడు ఈ బెలూన్ని నువ్వు చూస్తున్నావు, ఈ బెలూన్లో ఉన్నటువంటిది ఏంటి? ఒక రకంగా చెప్పాలంటే అన్ని గాలులు పనిచేయవు దీనికి. స్పెసిఫిక్గా ఏంటంటే పైకి లేపేటటువంటి ఒక గాలి ఉంది. ఇప్పుడు బాగా తెలుసుకోవాల్సినటువంటిది ఏంటంటే విశ్వంలో ఉన్నటువంటి రహస్యాన్ని మా గురువుగారు మాకు ఎలా విపులీకరించారంటే కనుక వాతపిత్త కఫాలతో ఏర్పడినటువంటి తరంగంలో ఇక్కడ ఉండాలి అంటే కనుక ఆ సృష్టి నుంచి వచ్చేటటువంటి తరంగ శక్తిని తీసుకుంటే మాత్రమే లోపల ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేటటువంటిది వృద్ధి చెందుతుంది. ఈ వృద్ధి చెందినటువంటి దాని నుంచి ఎప్పుడు కూడా మళ్ళీ తరంగాలే వస్తూ ఉంటాయి బయటికి. ఎప్పుడు కూడా ఈ తరంగాల్ని మనం అర్థం చేసుకోకుండా జీవితాన్ని గడపాలి అనేటటువంటి దాన్ని మనం మనుగడ అనేటటువంటి చిన్న పదాన్ని ఇట్టేసుకుని మనం జీవించేయడం మొదలెడుతున్నాం. ఈ జీవించేటప్పటికి ఏంటవుతుందంటే
మనలో ఉన్నటువంటి ఈ పైకి లేపుతూ ఉండేటటువంటి శక్తి సన్నగిలిపోతుంది. ఈ పైకి వెళ్తున్నటువంటి ఈయన గారికి సడన్గా ఏంటంటే కోటి రూపాయలు, లక్ష రూపాయలు, పది రూపాయలు, వంద రూపాయలు తక్కువయ్యాయి ఏదో కొనుక్కోవడానికి. వెంటనే కొద్దిగా మనసులో బాధ, బరువు ఎక్కుతాడు. మెల్లిగా నా పిల్లలు నన్ను చూడలేదు, ఇంకేంటవుతాడు, మా ఆయన నాకు వడ్డాణం కొనలేదు, నేను అనుకున్నవాడిని నాకు పెళ్లి చేయలేదు, అనుకున్న శ్రీదేవి రాలేదు, ఏంటవుతుంది ఉన్న కొద్దీ. దీన్ని పదార్థం అన్నాం. విశ్వంలో మా గురువుగారు చెప్పిన చిన్న పదాన్ని మీకు చెప్పేటప్పటికి మీకు చాలా అందంగా అర్థమవుతుంది. చైనాలో మీరు ఏంటంటే చాలామందిని చూస్తుంటారు, థాయిజీ అని చెప్పి చిన్న మూమెంట్ ఉంటుంది. మా దాంట్లో మెయిన్ సబ్జెక్ట్ అది. థాయిజీ అంటే ఏంటంటే మనిషిలో ఉన్నటువంటి నిద్రాణంగా ఉన్నటువంటి శక్తిని మనం మేలుకొలపటం లేదు. ఆ మేలుకొలిపితే కనుక మనిషి అనేటటువంటి వాడు ఇట్లా తయారవుతాడు. ఇకపోతే వీడికి మనుగడలో ఇబ్బందులు ఉండవా? బోల్డ్ అని ఉంటాయి, కానీ అసలు మనుగడ గురించి ఆలోచించడు. మనుగడ అని పదం గురించి ఆలోచించడు, ఎందుకంటే వీడి దగ్గర ఉన్నటువంటిది అంతా కూడా శక్తే. శక్తితో ఉన్నవాడికి ఎప్పుడు కూడా అన్లిమిటెడ్ మైండ్. దాన్ని రాజయోగం అని చెప్పేసి అన్నారు మా గురువుగారు మాకు. రాజయోగం అంటే ఏంటంటే మనలో ఉన్నటువంటి ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ ఫీల్డ్ కనుక వృద్ధి చెందితే వచ్చేటటువంటిది రాజయోగిగా మారిపోతాడు. వాడికి ఏ జబ్బు ఉండదు. ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పటికి మా వాళ్ళందరూ కూడా షుగర్లు గిగర్లు అంటూ ఉంటారు. మా గురువుగారు ప్రొఫెసర్ పార్కజీవి గారు ఏంటంటే భగవంతుడు అనేటటువంటి వాడు ఉన్నాడు అనేటటువంటి దాన్ని సూత్రప్రాయంగా తెలియజేయాలి అనేటటువంటి ఉద్దేశంతో ఆయన ఎంతో మదన పడిపోయేవాడు. నీచింగ్ తాలూకు సూత్రాలను పట్టుకుని అద్భుతాలు చేస్తున్నారు చైనా వాళ్ళు. మరి ఇది ఎక్కడ కర్మ? భగవంతుడు ఇంకా ఏదో సులువైన మార్గం పెట్టాడు. ఇక్కడ బళ్ళెం గుచ్చుకుంటేనే వాళ్ళు కనిపెట్టేశారే, ప్రజలందరికీ ఉపయోగపడేది ఏదో ఉంది 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 అని చెప్పి చూస్తుంటే ఆయనకి ఎడం చేతి నుంచి అని చెప్పారు. అది కూడా మాకు డైరెక్షనల్ థెరపీ అంటాం. ఇప్పుడు మనకు వాస్తవ అది నమ్మట్లేదు జనాలు. డైరెక్షనల్ థెరపీ అనేటటువంటి అద్భుతమైన థెరపీ ఉంది. ఆ ఎడం చేతి నుంచి ఆయనకు వచ్చినటువంటి ఇదే ఏంటంటే అరచేతులు అరికాళ్ళు. ఈ అరచేతులు అరికాళ్ళు ఏంటంటే అద్భుతాలు చేయొచ్చు మనిషి. మొత్తం శరీరం తాలూకు భాగాలన్నీ ఇక్కడ ఉన్నాయి. జస్ట్ దీన్ని కనుక ప్రెషరైజ్ చేస్తే జబ్బులు తగ్గిపోతాయి. కానీ ఏంటంటే షార్ట్ టైంకే. దీన్ని సుజోక్ థెరపీ అన్నారు. సుజోక్ థెరపీలో ఏంటంటే ఇది తల భాగం, ఇది మెడ భాగం, ఇది ఏంటంటే మనకు ఉండేటటువంటి చేతుల్లో ఏంటంటే మధ్య రెండు కాళ్ళు, ఇటు ఇటు చేతులు. సులువుగా ఉంది చెప్పుకోవడానికి. ఇక్కడ ప్రెషర్ చేస్తుంటే కూడా జబ్బులు తగ్గిపోతాయి. కానీ లిటిల్ బిట్ ఏంటంటే షార్ట్ టైంకే. కానీ పెర్మనెన్సీ రావాలంటే కనుక ఎనర్జీస్ అనేటటువంటివి ఉన్నాయి. ఆ ఎనర్జీస్ అనేటటువంటిది ఏంటంటే విశ్వం నుంచి వస్తున్నాయి. వాటిని తీసుకోవడానికి చైనా వాళ్ళు ఏంటంటే యాంగ్ అంటే మేల్ ఎనర్జీ, అంటే వెనక నుంచి మనకి శక్తులు వెనక్కి లోపలికి వెళ్ళి కింద భూమిలోకి వెళ్ళి భూమి నుంచి శక్తి మళ్ళీ తీసుకుని ఇన్ అంటే ఆడశక్తి అంటే మన లోపలికి వచ్చి మళ్ళీ పైకి వెళ్తూ ఉంటాయి. అంటే మనం ఎంత శక్తిని బయటికి ఇస్తూ ఉంటే కనుక అంత శక్తి మన దగ్గర పెరుగుతూ ఉంటుంది. నేను ఇప్పుడు ఇంత ఎనర్జెటిక్గా ఉన్నాను ఇది అనుకోవడం అనేటటువంటిది మళ్ళీ నేను అనే పదమే. కానీ నేనే ఎనర్జీని అన్న విషయం నన్ను మర్చిపోతే నేను ఎనర్జీని సంపాదించుకోవాలి. నువ్వు ఎనర్జీ కావాలి ఏమి చేస్తే జరగ చెప్పేస్తున్నాను నేను. ఎందుకంటే కొన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాం అలా చేస్తున్న వాళ్ళకే జబ్బులన్నీ ఎందుకున్నాయి, అలా చేస్తున్న వాళ్ళకే పెరాలసిస్ ఎందుకు వస్తుంది, ఓ గంటల గంటల మెడిటేషన్ చేస్తున్న వాళ్ళకే పిచ్చోళ్ళు ఎందుకు అయిపోతున్నారు. ఆలోచించట్లేదు. ఈ చక్రాస్ అనేటటువంటి అంత అమాయకులు కాదు. భగవంతుడిని అర్థం చేసుకుంటే కనుక ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ ఫీల్డ్ పెరుగుతుంది. ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ ఫీల్డ్ పెరిగితే కనుక జబ్బు అనేది ఉండదు. ఇన్ కేస్ జబ్బు వస్తే కనుక ఎనర్జీస్ని బ్యాలెన్స్ చేసుకుంటే కనుక హౌ టు బ్యాలెన్స్ అనేటటువంటిది మళ్ళీ అద్భుతమైన థియరీ. మళ్ళీ ఏంటంటే మన వేళ్ళ దగ్గరే పెట్టాడు భగవంతుడు. కానీ ఇది చాలా పెద్ద సబ్జెక్ట్. ఏంటంటే ఆ ఎనర్జీస్ అనేటటువంటి 24 అవర్స్ వస్తూ ఉంటాయి. 24 అవర్స్ 2.5 గంటలు పంచుకున్నాయి మన లోపల ఊపిరితిత్తులు. తెల్లారగట్ట 3 గంటలకి 3 to 5 ఊపిరితిత్తులు, 5 to 7 పెద్ద ప్రేగులు. అంటే ఆ టైంలోనూ మనం ఘనకార్యాలు అన్నీ చేస్తాం బయటికి వెళ్ళి బహిర్భూమికి వెళ్ళడం ఇలాంటివి. 7 to 9 బ్రెయిన్ తాలూకు టైం చూడండి. చాలామంది పిల్లల్ని చూడండి సాయంత్రం అప్పుడు ఏంటంటే పిచ్చ పిచ్చగా ప్రవర్తిస్తుంటారు. ఎందుకంటే 7 to 9 వాళ్ళలో ఎనర్జీ అనేటువంటిది కొలాప్స్ అయిపోయింది అని చెప్పేసి నిదర్శనం. 9 to 11 వెన్నుపూసల తాలూకు టైం. ఆ వెన్నుపూసల తాలూకు టైంలో మనం గుళ్ళో ఉండేవాళ్ళం ఇదివరకు అందరం కూడా. ఆ గుళ్ళో ఉంటే కనుక మనకేంటంటే ఆ ఘంటానాదం అనేటటువంటిది కంటిన్యూస్గా వినిపిస్తూ ఉండేది. మనం ఏంటంటే ఆ చిన్న చిన్న విషయాలు మిస్ అయిపోయాం. ఆ ఘంటానాదం నుంచి వచ్చేటటువంటి తరంగం వేరు.
అంటే మనిషి నుంచి మనిషికి 24 గంటలు తరంగాలు అనేటటువంటి వ్యాప్తి చెందేటటువంటి సిద్ధాంతం ఇది వరకు ఉండేది. ఇప్పుడు మనిషిని చూస్తే మనిషి ఏం చేసుకోవాలా, తిట్టుకోవాలా, ఏంటి కొట్టుకోవాలా, ఏంటని ఆలోచించుకునే టైప్ ఇప్పుడే ఇప్పుడు అయిపోయింది. కానీ ఈ వ్యవస్థని నిర్మూలించడం మీ వల్లే సాధ్యం. ఎందుకంటే అర్థం చేసుకుంటే కనుక నా దగ్గర ఉన్నటువంటి అన్లిమిటెడ్ మైండ్ అని పదును ఎడితే కనుక అద్భుతాలు సాధించవచ్చు. నిదర్శనమే ఇన్ని జబ్బులు తగ్గించడం. నేనేం గొప్ప అండి కదా, దీంట్లో కేవలం సిద్ధాంతాన్ని వాడుతున్నాను అంతే, నా మైండ్ని అప్గ్రేడ్ చేసుకున్నాను. ముట్టుకుంటే ఎంత శక్తి వస్తుంది అన్న విషయం నువ్వు మర్చిపోయావు. నీకు తగ్గించిన తర్వాత నువ్వు ప్రాక్టీస్ చేస్తే అద్భుతాలు చేయొచ్చే చేయలేవా? ఇకపోతే ఏంటంటే అందరికీ టీవీ 7 ద్వారా అందరికీ తెలియజేసేటటువంటి ఒకే ఒక పాయింట్ ఏంటంటే, భూమి మీద మనం ఉండాలంటే కనుక మనకి పర్మిషన్ ఇవ్వాల్సినటువంటిది భూమి. భూమి ఎప్పుడు పర్మిషన్ ఇస్తుంది? భూమి తాలూకు పని చేసినంత కాలం. లేదు పనిష్మెంట్ ఇస్తుందా? ఖచ్చితంగా ఇస్తుంది. నిదర్శనం మంచం మీద పడిన వాళ్ళే. అంటే పదార్థంగా మార్చేస్తుంది. గురువుగారు చెప్పిన విధానం ఏంటంటే మనిషిలో ఉండేటటువంటిది ఏంటి, 99% ఏంటంటే ఎయిర్, 99% ఏంటంటే ఇలా ఎగిరేటటువంటి ఎయిర్. మీరు తాగి జీవాలను చూడండి, చిన్న మూమెంట్. ఇదే ఇంత చేసి మీ ముందే చేస్తున్నానే, ఏంటి ఎనర్జీ ఎలా వస్తుంది? దీన్ని కనుక మీరు కిర్లియన్ ఫోటోగ్రఫీ అని చెప్పి నేను చేస్తున్నటువంటి దాన్ని కనుక మీరు ఫోటోగ్రఫీ రూపంలో చూస్తే కనుక తరంగాలు విపరీతంగా విడుతూ ఉంటాయి. విపరీతంగా నేను వీళ్ళని పడుకోబెడతాను, కళ్ళు మూసేస్తాను, వీళ్ళు ఏమైనా చూడను. ఎందుకంటే నా రహస్యం మరి చెప్పకూడదు కదా. ఎందుకంటే వీళ్ళకి చెప్పేసానంటే పెద్ద పెద్ద జబ్బులన్నీ తగ్గిపోతున్నాయి. ఈ రహస్యం అనేటటువంటి మన చేతుల్లోనే ఉంది అని చెప్తే నమ్మడానికి రెడీగా లేరు, రావడానికి రెడీగా లేరు. నేను రానప్పుడు నేను మనగడలో ఉండలేనప్పుడు నేను వాడిని చూడనిస్తానా? కానీ టీవీ 7 ప్రేక్షకులందరికీ కూడా ఒకే ఒక దృష్టి ఏంటంటే మనిషి బతకాలి అంటే కనుక విశ్వం నుంచి వస్తున్నటువంటి శక్తిని తీసుకుని భూమికి ప్రసరణ చేస్తేనే. అన్ని జీవులు చేస్తున్నాయి, అన్ని జీవరాశులు చేస్తున్నాయి, అన్ని పదార్థాలు చేస్తున్నాయి, కానీ మనిషి ఒక్కడే చేయటం లేదు. దృష్టి పెట్టండి, దృష్టి పెట్టండి, పెట్టకపోతే మనుగడలో మన నరికేసేవాడు పక్కనే ఉంటాడు. కారణం మనమే. ఇప్పుడు పిల్లలు, విద్యార్థులు టెన్షన్లు, బీపీలు, చిన్నపిల్లలకి బీపీలు ఏంటి? చిన్నపిల్లలు ఎంతంత దుడ్డు కళ్ళజోళ్ళు పెట్టుకుని నడవడం ఏంటి కర్మ కాకపోతే? ఎప్పుడైనా చిన్నపిల్లలు ఎప్పుడైనా కళ్ళజోడు పెట్టుకోవడం చూసామా? చూడలేదు. కర్మ ఎప్పుడో 50 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చేటప్పటికి వాళ్ళు కళ్ళజోడు పెట్టుకున్నారు. ఇప్పుడేంటి? చిన్నపిల్లలు పుడుతూనే నాన్నగారు నాకు ఆ బంగారం ఫ్రేమ్ కావాలి, పక్కింటోడు కదా ఉంది, నాకు ఇది కావాలి. ఇదే ముచ్చట. కాంటాక్ట్ లెన్సా, దృష్టి పెట్టండి, దృష్టి పెట్టండి. మనుగడలో మనం బతకాలి అంటే కనుక విశ్వం నుంచి వస్తున్నటువంటి శక్తిని తీసుకుని మనం బ్రతకాలి అనేటటువంటి విషయాన్ని మనం మర్చిపోయి కనుక జీవిస్తే కనుక అద్భుతాలు చేయక్కర్లేదు. మెటీరియల్గా మనం అందరం కూడా అద్భుతాలు చేస్తున్నాం, అద్భుతమైన కంప్యూటర్లు కనిపెడుతున్నాం, అన్లిమిటెడ్ మైండ్ అనేటటువంటి దాన్ని యాక్టివేట్ చేసుకోలేకపోతున్నాం. అద్భుతమైనటువంటి షిప్ని ఇదివరకు 6 సంవత్సరాల్లో చేసేది ఇప్పుడు 1 సంవత్సరంలోనే చేస్తున్నారు. కానీ మనిషికి వచ్చిన చిన్న తలనొప్పికి ప్రశ్నార్థం అవుతుంది. అంటే ఏంటన్నమాట, మన జేబును బట్టి బయలుదేరుతున్నాం. ఆర్ఎంపీ డాక్టర్ గారా, సరిగ్గా చూస్తారా చూడ్డా, ఆ సెంటర్లో ఉన్న ఎంబీబీఎస్ఆ ఏం కాదు, స్పెషలిస్టా, ఇంకోట మన జేబును బట్టి చూసుకుంటున్నాం. ఇలాంటి పరిస్థితి వద్దు మనకి. మనలో ఉన్నటువంటి శక్తిని నిదర్శనాత్మకంగా చూద్దాం, ప్రాక్టికల్గా చూద్దాం. అందరూ ప్రేక్షకులందరికీ కూడా తెలియజేసేటటువంటి విషయం ఏంటంటే టీవీ 7 వాళ్ళకి ఫోన్ చేయండి, ఈ మూర్తి గారి తాలూకు సబ్జెక్ట్ని మాకు అందరికీ తెలియజేయండి అని చెప్పేసి మీరందరూ ఫోన్ చేస్తేనే వీళ్ళు మళ్ళీ మమ్మల్ని కేకేస్తారు. కాబట్టి మీరందరూ గ్రహించాల్సినటువంటిది నిదర్శనాత్మకంగా మన అందరి తాలూకు విషయాలు తెలుసుకుందాం. నా తాలూకు విషయం ఒకటే కాకుండా ఎలా తగ్గుతుంది అనేటటువంటి విషయాన్ని తెలుసుకోకుండా ఎంత చెప్పుకున్నా కానీ వృధా. ఓకే మూర్తి గారు, ఇప్పటి వరకు స్మైల్ యోగిక్ స్మైల్ థెరపీ వల్ల ఎలాంటి లాభాలు ఉంటాయి, అలాగే వీటి వల్ల మనకి ఎలాంటి జబ్బులు నయమవుతాయో చాలా చక్కగా తెలియజేశారండి. మరి ఇప్పటి వరకు మీ దగ్గరకు వచ్చే పేషెంట్స్ అభిప్రాయాలు కూడా తెలుసుకుందాం. తప్పకుండా తల్లి. బైక్ యాక్సిడెంట్ అయింది నాకు, ఇప్పుడు 21 సంవత్సరం, 18 సంవత్సరంలో యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్లో బైక్ బ్యాక్ సైడ్ కూర్చున్నాను నేను. బైక్ బ్యాక్ సైడ్ కూర్చోవడంలో ఫ్రంట్ మా బావ డ్రైవింగ్, వెనక పడిపోవడంలో మెడ తాలూకు పూసలు లైన్గా ఒక 5 పూసలు ఉంటాయి. 5 పూసల్లోనే నాకు 3 పూసలు లైన్గా విరిగిపోయాయి. స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తే స్కానింగ్స్ గట్ట తీసి మెడ పూసలు 3 చిట్లు పోయినాయి అమ్మ అన్నారు. దానికి ఎటువంటి ఆపరేషను పడదు, చేయలేము, చేస్తే బెడ్ రెడ్ అయిపోతారని చెప్పారు. ఇంకా జీవితాంతం నువ్వు అలాగే ఉండాలమ్మా అన్న తరుణంలో 18 ఏళ్ల వయసు కుర్రోడికి అలా అనేటప్పటికి ఎంత బాధగా ఉంటుందో కొంత అవగాహన ఉంటుంది అందరికీ.
అలాగే నేను బాధపడే సమయంలో నాకు ఒకరు చెప్పారు ఇక్కడ స్మైల్ యోగా సెంటర్ కాకినాడకు వెళ్ళండి అని చెప్తే నేను ఇక్కడికి రావడం జరిగింది. మూర్తి గారి దగ్గర నేను ఈ శిక్షణ తీసుకోవడం మొదలెట్టిన కానిచ్చి విత్ ఇన్ వన్ మంత్లోనే నాకు మెడపోసలు మూడు కూడా అతుక్కోవడం అనేది జరిగింది. నాకు అందరిలాగే నాకు డౌట్ వచ్చి మళ్ళీ నేను స్కానింగ్ చేయించడం జరిగింది. మూడు పూసలు కూడా అతుక్కుపోయినట్టుగా స్కానింగ్ వచ్చింది. ఇక్కడికి వచ్చాక నాకు వితౌట్ ఆపరేషన్ వితౌట్ మెడిసిన్ మెడపూస మూడు సెట్ అయినాయి, వెన్నుపూస సెట్ అయింది, గూడు ఈక్వల్ అయింది, బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంది, చెయ్యి స్పర్శ అనేది వచ్చింది, చెయ్యి కూడా ఇప్పుడు మూమెంట్లు లేస్తున్నాయి, నాకు బాగుంది. నాకు మొక్కల్లో జిగురలేదన్నారు. వెన్నుపూస ఆపరే L4 L5 మీద ఆపరేషన్ చేస్తే సెట్ అవ్వదన్నారు. ఆల్రెడీ 99లో బైపాస్ అయింది, 3 వాల్స్ దెబ్బతిన్నది. ఎంతోమంది డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, ఎంతో డబ్బు ఖర్చు చేశాను, కానీ ప్రయోజనం లేకపోయింది. గుంటూరులో ఈ మొంకలు చెప్పలు తీస్తే చెప్పలు వేరే వేస్తా అన్నారు. కానీ నేను మా భార్య అనుకున్నాం, వదిలే బ్రతికంతకాలం ఇట్లాగే ఉండిపోవడం మంచిది అనే ఉద్దేశంతో ఆలోచించుకున్నాం. తర్వాత ఇక మా సిస్టర్ ఆమె విజయవాడలో టెలిఫోన్ సూపర్గా చేసి ఆమె రిటైర్డ్ అయిపోయిన టైంలో వాళ్ళ మదర్ చనిపోయింటే నేను ఫోన్ చేస్తే ఫలానా కాకినాడలో మూర్తి అని డాక్టర్ గారు ఉన్నారు, మా డిపార్ట్మెంట్లో కొంతమంది వెళ్ళొచ్చాను, తెలిసిన వాళ్ళు వెళ్ళొచ్చారు, సక్సెస్ అయింది, నువ్వు ఖచ్చితంగా వెళ్ళు అన్నారు. అప్పుడు అడ్రస్ తీసుకుని అదే రోజు మాట్లాడిన డాక్టర్ గారితో మీరు రండి చూస్తామని అని చెప్పారు. దాని మీద ఆధారపడి వచ్చాను. వచ్చినందుకు 10 రోజులకే 5 రోజుల సిట్టింగ్కే నేను నడవగలిగాను. 10వ రోజు సిట్టింగ్కి సమర్లకోట స్టేషన్లో ఊరు వెళ్తుంటే కింద నుంచి పైదా ప్లాట్ఫామ్ ఎక్కి దిగి మళ్ళా బండి ఎక్కగలిగాను. ఇప్పుడు మళ్ళా నేను 15 రోజుల గ్యాప్ ఇచ్చి తర్వాత వచ్చిన తర్వాత డాక్టర్ గారు చూస్తే నా అసలు వంగిపోయి నడిచేవాడిని, అసలు నడిచే విధానమే నాకు లెగిసే విధానమే నాకు అర్థం కావడం లేదు. నేను ఇట్లా వెనక్కి వెళుతున్నా అన్నది కూడా తెలియదు. ఇట్లా కర్ర పట్టుకొని నడుచుకుంటూ వెళ్ళినటువంటి వాడిని దేవుని కృపను బట్టి సార్ యొక్క ఫలితాలను బట్టి నాకు స్వస్థత కలిగించాను. ఇంజెక్షన్ లేదు, ట్యాబ్లెట్స్ లేదు, ఇది వారు చేస్తున్న విద్యను బట్టి నాకు చాలా సంతోషంగా ఉంది. అందరూ తెలుసుకొని దీనికి రావడం మంచిదని నేను కోరుకుంటున్నాను. నేను పార్కిన్సన్ డిసీజ్ అని రైట్ హ్యాండ్తో నర్వస్ వీక్నెస్తో బాధపడ్డాను. 3 ఏళ్ల క్రిందట వచ్చింది నాకు. రాజమండ్రిలో న్యూరో సర్జన్ చెప్పింది ఏంటంటే ఇంకా ఈ అమ్మాయి ఒక గాజు బొమ్మ, ఈమెను జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పడం జరిగింది. కానీ నాకు మా గురువుగారు నేను కాన్షియస్లో ఉండగా తగ్గించిన ఏకైక గురువు మా మూర్తి గారు స్మైల్ మెడిటేషన్ ద్వారానే. ఈరోజు నేను బండి నడుపుతూ నా పనులు చేసుకుంటూ నేను ఇలా ఉన్నానంటే కారణం స్మైల్ మెడిటేషన్. నాకేమో నడునొప్పి ఎక్కువ ప్రాబ్లం ఇచ్చేది, శారీరకంగాని మానసికంగాని చాలా ఇదిగా ఉండి బాధపడేదాన్ని. ఇక్కడ నుంచి ఇక్కడ మన గురుగారి దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు చెప్పారు, వాళ్ళు బాగా అయిన వాళ్ళు చెప్పారనమాట. చాలా సంవత్సరాలు నొప్పి వల్ల బాధపడటం ఈ కిందటి సంవత్సరం ఎక్కువైంది. 10 నిమిషాలు కూడా నేను బెల్ట్ లేకుండా కూర్చోలేను, నడవలేను, వంట చేసుకోలేను, అయినా అలాగే లాగించేదాన్ని. ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన రోజు ఫస్ట్ డే కాడ నుంచి నేను ఎప్పుడూ వేసుకోలేదు ఆ బెల్ట్, మళ్ళీ ముట్టుకోలేదు. అంటే ఐఎమ్ రిలీవ్డ్ ఫ్రమ్ దట్ బ్యాక్ పెయిన్. ఇప్పుడు నడవగలుగుతున్నాము, కాలు తేలిపో, అంటే వెయిట్గా ఉండేది నడిచినప్పుడు, ఇప్పుడు ఆ వెయిట్ ఏమీ లేదు, తేలిగ్గా ఫీల్ అవ్వగలుగుతున్నాను. ఒక స్పిరిచువల్ ఆనందం కూడా నాకు నాలో ఎక్స్పీరియన్స్ అవ్వగలిగాను. నాకేమి జరిగిందంటే ఈ ఫుడ్ పాయిజన్ లాంటిది జరిగింది, దానివల్ల మాకు తెలుసుకోగలక అది అలర్జీ అనుకుంటున్నటువంటి వాడిని, ముఖం అంతా ఏమంటే ఎర్రగా అయిపోయేసేసి స్టిఫ్నెస్గా వచ్చేసేసింది. అది మన డాక్టర్లకు చూపించాము, కానీ వాళ్ళ వల్ల మెడిసిన్ వల్ల తగ్గలేదు. అంతకుముందు కూడా నేను వచ్చేసేసి నాకు ఒకసారి పెరాలసిస్ స్ట్రోక్ వస్తే తగ్గిపోతే సార్ కాడికి వస్తే సార్ ఏం చెప్పాడంటే నీకు ఇంకా ఉందయ్యా, నువ్వు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి అని మా మిస్సెస్ వాళ్ళు చెప్పాడు. నేను భయపడుతున్నాను మా మిస్సెస్ వాళ్ళు చేత సజెస్ట్ చేయించాడు. మాకు కాకినాడకు వచ్చేదానికి మా సన్ను మా మిస్సెస్ వాళ్ళు ఫోర్స్ చేసేసేసి నాకు ఇక్కడికి పంపించారు. నాకు ఫస్ట్ డే సార్ భయపడిపోయినారు, అసలుకి మూర్తి సార్ అయితే ఏందయ్యా ఎట్లా వచ్చేసేసావు అని చెప్పేసి అని అన్నాడు.
తర్వాత ఆ రోజు సాయంత్రానికి 8 గంటలకల్లా ఏమంటే ఆ స్టిఫినెస్ అంతా పోయి ఒక్కసారి అట్ట వదిలేట్టుగా అనిపించేసింది. తేలికైపోయింది, ముఖంలో ఉండేటువంటి స్టిఫినెస్ పోయింది, తగ్గిపోయింది. తర్వాత 4వ రోజుకి ఏం చెప్పాడంటే, సార్ గారు నా భయాన్ని తీర్చావా, నీ భయాన్ని కాదు, నాకు నిన్ను కూర్చున్నటువంటి భయాన్ని, నీ భయం అయిపోతావు అనుకునేటువంటి వాడిని నా భయాన్ని తీర్చావు అని చెప్పేసిన జరిగింది. ఇది నాకు నిదానంగా తగ్గుతూ వస్తుంది బాడీలో. ఇటువంటి వండర్స్ జరుగుతూ ఉన్నాయి ఈ సెంటర్లో, స్మైల్ సెంటర్లో. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ప్రతి ఒక్క జబ్బు ఈ జబ్బు నయం అవుతుంది, ఈ మూర్తి సెంటర్లో అనేది లేదు, ఏ జబ్బుకు కూడా ఇక్కడ నయం అవుతుంది. చూసారు కదండి, స్మైల్ థెరపీ విధానం ద్వారా ఎటువంటి అనారోగ్యాలను నయం చేయవచ్చో, అలాగే దీనికి సంబంధించి ఇక్కడున్న చాలామంది పేషెంట్స్ వాళ్ళ అభిప్రాయాలను తెలియజేశారు కదండి. మరి మూర్తి గారు చెప్పినట్టుగా స్మైల్ యోగా పవర్ అనేది ఎంత మంచి లాభాలను కొని తెచ్చిపెడుతుందో చాలా చక్కగా తెలియజేశారు కదండి. మరి ఇదండి ఇవాళ మన స్పెషల్ ప్రోగ్రామ్. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి టీవీ 7, మంచి ఆరోగ్యం కోసం.